పది లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి. ఎవరికి? ఎవరికి? మన లక్ష్మికే. 3.5 లక్షలకే జరిగిపోయింది. దాని ముఖాన బొట్టు పెట్టి తావలేదే. చిన్నపిల్ల కదండి, వదిలేయండి. చిన్నపిల్ల అయితే బొట్టు పెట్టకూడదా? అలా అయితే బట్టలు వేయడం కూడా మానేయండి. సర్లే సర్లే, కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు, లండన్ లో పుట్టి పెరిగాడు, నిఖార్సైన సంబంధం. మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచ్లు వేసుకున్న వాళ్ళు అది సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే అన్నారని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈయన ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది. ఆడు మా ఊరుడు అయి ఉంటాడు. నువ్వు నోరు పోయ్యవే కుజు దోషం దానా? నీ మాటలు విన్నామంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది. నీలాగే అదేంటండి, ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు. నువ్వు మధ్యలో అడ్డం రాకు, కుజు దోషం దాన్ని కన్నదానా? అసలు ఫోటో చూడవయ్యా, పేరు కూడా సలక్షణమైన పేరు, లక్ష్మీపతి. ఇడి ఎన్ఆర్ఐలో లేడే, పాత ఎనభస్వాములు అమ్మి ఊళ్ళో ఉన్నాడు. అయ్యో చూసుకోండి మీ వాళ్ళు. లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి, అప్పుడే దానికి పెళ్ళేంటి? ఇక బ్రేకులు వేయాలని చూడకు. ఏ నన్ను వెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేక? కాపురానికి రాలేదా? పిల్లలకి అనలేదా? ఈయన తట్టుకోలేదా? మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు, నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు. ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లు కూడా చేసుకుంటున్నారు. ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు. బాగా చెప్పావయ్యా గిరీష్. బాగా చెప్తారు, చెప్పకే. నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం, అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు. ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు. ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను, అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రేపు 6 నిశ్చితార్థం. ఏయ్ రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు. మాధవి నువ్వేనా? వావ్, మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లా తయారైందా? వాట్ ఎ గ్రేట్ యా న్యూ మాధవి. ఓకే ఓకే, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. 6th ఎంగేజ్మెంట్, కంగ్రాచులేషన్. ఓకే ఓకే, బాయ్. లక్ష్మీపతిలా ఉన్నాడే ఈ విధవతో నా లక్ష్మీ పెళ్లి. నా సంగతి తెలుసుగా, తేడా వస్తే ఫినిష్.